జస్ట్ బూతులు. లావణ్య, వివాహం చేసుకున్నాము అని చెప్తున్నారు, దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలను కూడా చూపించని పరిస్థితి మీరు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇద్దరమే పెళ్లి చేసుకున్నామండి, ఇద్దరమే పెళ్లి చేసుకున్నాము. ఒక మూడో వ్యక్తి వచ్చి మేము ఇలా నా మెడలో తాళి కడుతున్న ఫోటోలు, బట్ నేను రాస్తాను అదే పసుపు తాడుతో మన నా సెల్ఫీలు దిగామండి, అవి మేము ప్రొడ్యూస్ చేసాము, కోర్టులో కూడా నేను ప్రొడ్యూస్ చేసుకుంటాను. అదే రాస్తారు డబ్బులతోనే నాకు మంగళసూత్రం చేయించాడు, అదే రాస్తారు డబ్బులతోనే మరి నాకు ఇది మంగళసూత్రం కూడా చేయించాడండి. రాస్తారు డబ్బులు వేయి, మరి పెళ్లి కాకపోతే రాస్తారు అకౌంట్ లో నుంచి మనీవి నాకు ఎందుకు కొనిచ్చాడు? దగ్గరుండి రాస్తారు కొనిచ్చాడు, ఎందుకు కొనిచ్చాడండి? ఇంకా దీనికంటే ఒక ఆడది ఇంత నిస్సహాయత స్థితిలో ఉన్నాను నేను, పెళ్లి అయిందని ప్రూవ్ చేసుకోవాలండి. 11 ఏళ్ళు ఉన్నానండి నేను, అది కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను. రైట్. అయితే లావణ్య, హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఇష్యూ మీకు తెలిసిందే, సో ఆవిడతో ఎఫ్ఐఆర్ ఉన్న కారణంగా మిమ్మల్ని ఏమన్నా దూరం పెట్టారు అనేది, దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? లావణ్య ఉండడం కారణంగానే రాస్తారు నన్ను వదిలించుకున్నాడు, ఇది నిజమండి. సో కేవలం మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ కారణంగానే ఇలా జరిగింది అంటారు? అవునండి, మాల్వి మల్హోత్రా ఎఫ్ఐఆర్ కారణంగా. మీరేమో ఆయన మాయన అంటారు రాస్తారు, అతనేమో ఆవిడ నా భార్య కాదు అంటారు. అదే అండి, అది ఇంకో రోజున మనం మళ్ళీ కోర్టు తీర్పిచ్చిన రోజున మళ్ళీ మనం ఇలాగే మాట్లాడుకుంటామేమో అండి. డెఫినెట్ గా నేనే గెలుస్తాను, నేను 10 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చానండి, బయటకు వచ్చి చెప్పుకుంటున్నాను. ఇలాంటి గతి ఏ ఆడదానికి రాకూడదు, పగదానికి కూడా రాకూడదండి. రైట్. ఇంకొక అంశం అండి, డబ్బుల వ్యవహారం అంటే ఆర్థిక అంశాలైతే మీరేమో డబ్బులు తీసుకున్నారు రాస్తారు అని అంటున్నారు, రాస్తారునేమో నేనేం డబ్బులు తీసుకోలేదు అంటారు. సో ఈ డబ్బుల వ్యవహారం ఏంటి, ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు ఏంటి, దాని గురించి ఏమన్నా క్లారిఫికేషన్ ఇస్తారా లావణ్య? ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినప్పటికీ ఏదో కట్ట కానుకలు ఇచ్చి మా పెళ్లి జరగలేదండి, బట్ మా పేరెంట్స్ వాళ్ళకి తోచినంత దాంట్లోని రాస్తారుకి ఎప్పుడు అంటే అతని కెరియర్ లో తను ఎప్పుడు హైలో లేడు కదండి, లో ఉన్న టైమ్స్ లో కూడా లేదా కోవిడ్ టైమ్స్ లోనో అలా ఇంటికి ఇంటీరియర్స్ అప్పుడు అలా మా పేరెంట్స్ కూడా ఒక 70 లాక్స్ వరకు ఇచ్చారండి. దానికి తగ్గ ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి, దానికి తగ్గ చెక్స్ ఉన్నాయి, దానికి తగ్గ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. ఉన్న వాటి లెక్క ప్రకారమే 70 to 80 లాక్స్ ఇచ్చామండి మాకు తగ్గంతలో. అయితే లావణ్య, మీరు అన్నారు చాలా సందర్భాల్లో, నేను విన్నాను 10 ఏళ్ల పాటు రాస్తారుణ్ణి నేను పోషించాను అని చెప్పి మీరు చెప్తూ వస్తున్నారు. అసలు మీకు రాస్తారు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏం చెప్తారు? మీరు అడిగిన క్వశ్చన్ రాంగ్ అండి. పోషించడం కాదండి, పోషించండి భర్త పోషిస్తాడండి, భార్యను ఎక్కడైనా, భార్య పోషించదు. మీరు అన్నారు కదా చాలా సందర్భాల్లో చెప్పారు, నేను చూసుకున్నాను రాస్తారుండి అని చెప్పి చాలా సందర్భాల్లో మీడియా ముందు కూడా చెప్పిన పరిస్థితి మీరు.